బ్రేక్ఫాస్ట్ చేసుకునే మూడ్ కూడా లేదు. శబ్దాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, సరిగ్గా నిద్రపట్టలేదు. చాలా డేంజర్, చాలా డేంజర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ వచ్చి సాగర్ అనే విలేజ్లో స్టే చేసాము. సో ఇప్పుడు నేను జాగ్ ఫాల్స్ వైపు ప్రయాణం చేస్తున్నాను. ఇది సాగర్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను జాగ్ ఫాల్స్ దగ్గరే ఉండాలి అనుకున్నాను, అంటే చూసి వెంటనే వెళ్ళిపోవాలనే ఆలోచన అయితే లేదు. నైట్ కూడా అక్కడే స్టే చేయాలని అనుకుంటున్నాను, కానీ చూడాలి ఎలా ఉంటాయి థింగ్స్, అక్కడ ఎట్లా ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళాక పరిస్థితి బాగానే ఉంది, ఉండొచ్చు అని అనుకుంటే నైట్ నేను అక్కడే స్టే చేస్తాను. ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ టైం నేను ఇంకా చేయలేదు, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే మూడ్ కూడా లేదు. నైట్ కొంచెం ఎక్కువ వర్షం పడిందన్నమాట. సో ఎక్కువ వర్షం పడడం వల్ల ఏమైందంటే పైనుంచి శబ్దాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, సరిగ్గా నిద్రపట్టలేదు. సో ఈరోజైతే వంట చేసే మూడ్ అయితే అస్సలు లేదు, ఏదైనా మంచిగా తిని రెస్ట్ తీసుకోవాలనేది అనిపిస్తుంది బాగా. ఇప్పుడే మనం వెజ్ పలావ్ తిన్నాం ఉదయాన్నే ఉదయాన్నే. ఇడ్లీ దోశ వీటి గురించి అవి లేవని చెప్పాడు. సో ఏమున్నాయంటే ఏవేవో పేర్లు చెప్తా పలావ్ అన్నాడు. సో మనకు తెలిసిన కొంచెం ఐటెం కాబట్టి ఓకే బాగానే ఉంటుందేమో అని చెప్పి అది తీసుకున్నాను. టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనం జాగ్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ దగ్గర మనకి వ్యాక్సినేషన్ అయ్యిందా లేదా చెక్ చేస్తున్నారు. ఓన్లీ వ్యాక్సినేషన్ అయిన వాళ్ళని మాత్రమే లోపల పంపిస్తున్నారు అన్నమాట. తర్వాత వచ్చి ఎంట్రన్స్ ఫీజు వచ్చి 50 రూపీస్ అన్నమాట. సో నా వెనకతలు ఉన్నదే జాగ్ ఫాల్స్. మనం ఇంకా పైన ఉన్నాము, కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. జాగ్ ఫాల్స్ అంటే నేను ఇనిషియల్గా ఒకే దగ్గర 5 ఫాల్స్ ఉంటాయని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ వర్షాకాలం వల్ల ఏమో అసలు మొత్తం ఈ కొండ చుట్టూ అంతా ఫాల్సే ఉన్నాయి. చూడండి, ఈ ఏరియాలోనే ఆల్మోస్ట్ 5 వాటర్ఫాల్స్ ఉన్నాయన్నమాట ఇదే ఏరియాలో. ఏవి నేను అక్కడ పెద్దగా చూపించాను కదా, అవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి అయితే ఇంకా లెక్కే లేవు. మొత్తం ఈ కొండంతా వాటర్ఫాల్స్ అనుకోవాలి. అలాగే ఇక్కడ స్టే చేయడానికి కూడా హోటల్స్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టే చేయాలని వాళ్ళు స్టే చేయొచ్చు. ఇవన్నీ
ఇది పైనుంచి వ్యూ, కానీ మనం కిందకు కూడా వెళ్ళొచ్చు. కిందకు వెళ్ళడానికైతే ఇది దారి, కానీ ఇప్పుడున్న కరోనా సిచ్యుయేషన్ వలన ఈ దారిని అయితే కంప్లీట్గా లాక్ చేశారు. సో మనము పైనుంచి చూసే ఆనందించాలి. ఇక మనం జాగ్ ఫాల్స్ చూసాం కదా, జాగ్ ఫాల్స్ దగ్గరే సర్వతి అడ్వెంచర్స్ క్యాంప్ అని ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే బోటింగ్ ఉంటుందంట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ బోటింగ్ ఏంటంటే మనకి జాగ్ ఫాల్స్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, మనం వెళ్ళాక చూడొచ్చు అది నిజంగా వర్త్ఫుల్లా కాదనేది. చాలా డేంజర్గా ఉంది. ఇది మొత్తం డౌన్గా ఉందన్నమాట, మీ కెమెరాలో కనబడకపోవచ్చు, కంప్లీట్ డౌన్గా ఉంది. మొత్తానికి ఈ క్యాంప్కి అయితే మనం వచ్చాము. ఇది వచ్చి అది మనకి బోటింగ్ ఉండేది అక్కడ. సో మనము ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది ఆఫీస్ అన్నమాట, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. స్పీడ్ బోట్ కూడా ఉంది. స్పీడ్ బోట్ ఏంటంటే 2 మినిట్స్ అంట, 2-3 మినిట్స్ అంతే. దానికి 600 పే చేయాలక్క. అండ్ మామూలుగా ఎలక్ట్రానిక్ బోట్ అయితే 250 రూపీస్. సో నేను వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. స్టే కూడా ఉంటుంది 2 డేస్. ఆ ప్రైస్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను పెడతాను, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టే అయితే ఉండట్లేదు. ఆల్రెడీ స్టే ఉన్న వాళ్ళకి ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఫిల్ అయిపోయింది. అండ్ బోటింగ్ చేయాలంటే మినిమం 3-4 పర్సన్స్ ఉండాల్సిందే అని చెప్తున్నారన్నమాట. నేనైతే సింగిల్గా ఉన్నాను, కొంచెం వెయిట్ చేస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ అయితే మనం బోట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇంకా thank you.
బోటింగ్ అయితే ఇది ఆడింది. అండ్ మనం చాలా బోట్స్ నేనైతే చాలా చూశాను. చూసిన వార్త పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఆ లోపల కొన్ని ఐలాండ్ లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు అవి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 12 ఉన్నట్టు ఉన్నాయి ఐలాండ్స్. ఆ ఐలాండ్స్ మొత్తం పెట్టుకొని వచ్చారనమాట. ఈ రైడ్ వచ్చి ఆల్మోస్ట్ 30 జరిగింది. రైడ్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే కొండల మధ్యలో జరుగుతుందిగా, చాలా బాగానే ఉంది. ఇక్కడతో ఈ రైడ్ అయితే అయిపోయింది. మనం జాగ్ ఫాల్స్ నుంచి ఇక్కడ వచ్చాం కదా, ఇంకా మళ్ళీ అదే వేలో పోవాలి. అక్కడ ఇంకొక రెండు వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో రాణి వ్యూ పాయింట్ అని ఒకటి, అండ్ బ్రిటిష్ హోటల్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. అక్కడ నుంచి కూడా వ్యూ ఫాల్ బాగుంటుంది జాగ్ ఫాల్స్కి. సో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి ఒకటి వెళ్తున్నాము. మనకున్న చిన్న ఛాలెంజ్ ఏంటంటే జాగ్ ఫాల్స్ ఏరియాలో స్టే చేయొచ్చు, బట్ హోటల్లో చేయాలి. హోటల్లో నాకైతే ఇష్టం లేదు. సో స్టే చేయడానికి ఎలా ఈ నైట్ స్టే చేస్తాను అనేది నాకున్న ఒక పెద్ద ఛాలెంజ్ ఈరోజు. ఇది కార్గల్ అని జాగ్ ఫాల్స్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. అంటే జాగ్ ఫాల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇది ఒక 3 ఉంటుందన్నమాట కార్గల్ అని. సో ఇక్కడే మనం నైట్ స్టే చేద్దామని అనుకుంటున్నాను. కార్ అక్కడ పార్క్ చేశాను, నైటే ఇష్యూ రాకుండా ఉండాలని అనుకుంటున్నాను. రాదులే, చూద్దాం. ఒకవేళ వస్తే ఏం చేస్తాం, మూవ్ చేస్తాం. అంతకన్నా మనం చేసేది ఏం లేదులే. ఎదురుగా పోలీస్ స్టేషన్ అయితే ఉంది, సో సెక్యూరిటీ పరంగా కూడా ఓకే అనుకుంటున్నాను. అది అందుకనే ఇక్కడ పార్క్ చేసిందనమాట. అతను ఉన్నాడు కదా, ఆయన్ని అడిగాను సో పార్క్ చేసుకోవచ్చని. సో తనైతే ఓకే అన్నాడు, సైడ్కి చేసుకోమన్నాడు. మన ఆల్రెడీ అక్కడ సైడే ఉంది కనుక నో ఇష్యూ. ఏరియా అయితే బాగానే ఉంది. నేను ఆల్మోస్ట్ 4 ఇక్కడ పార్క్ చేశాను. ఈరోజు నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు, ఎందుకంటే కొంచెం నీరసంగానే ఉంది. ఫుడ్ ఎక్కడైనా హోటల్లో తినేసి ఈరోజు నైట్కి ఇక్కడ హ్యాపీగా పడుకోవాలి, కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి.